ఎలక్షన్ కారణంగా గొంతు కొంత ఇబ్బందిగా ఉంది, క్షమించారు. పెద్దలు, గౌరవనీయులు, కిమ్స్ హాస్పిటల్ సిఇఓ గారు శ్రీ బొల్లిరేని భాస్కరరావు గారు, అదేవిధంగా చైర్మన్ పిహెచ్డి గ్రూప్ మ్యాక్స్ విజన్ గ్రూప్ ఐ హాస్పిటల్ డాక్టర్ జిఎస్కే వేలు గారు, అదేవిధంగా ఈ యొక్క జైత్ర డివైసెస్ సిస్టమ్ కంపెనీ చైర్మన్ అండ్ కో చైర్మన్, అందులో కో చైర్మన్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రాసు ప్రసాద్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ అండ్ దైస్, ఇన్వైటీస్, మీడియా ఫ్రెండ్స్, చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, మనమందరం కూడా గర్వపడేటువంటి కార్యక్రమం ఈరోజు మన హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ యొక్క బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, వీటి విషయంలో ప్రజలు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అనేకమైనటువంటి కొత్త పాఠాలు, కొత్త లైఫ్, కొత్త లైఫ్ స్టైలు, న్యూ లైఫ్ స్టైల్ మనకు కరోనా నేర్పడం జరిగింది. ఈరోజు మాస్క్ పెట్టుకుంటే భాస్కర్ వారికి బాగా తెలుసు, మాకంటే అదేవిధంగా వేలు గారు కూడా తెలుసు. మాస్క్ పెట్టుకున్న తర్వాత చాలా మందికి చాలా రకాలుగా డిసీజెస్ కూడా తగ్గాయి, టీఎస్. కాబట్టి మాస్క్ ఎందుకు పెట్టుకుంటా, మనం వైరస్ నుంచి కాపాడుకోవడం కోసం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనము ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ప్లేస్కి వెళ్ళాలి, వర్క్ స్టేషన్స్కి వెళ్ళాలి. దాంతోపాటు మనము చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఈ రకమైనటువంటి ఇనాగ్రేషన్స్కి వెళ్ళాలి. ఇవి తప్పు అన్నప్పుడు కొంత దానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో ఉంది. గతంలో కూడా మనము జపాన్కి వెళ్ళినా, కొన్ని దేశాలకు వెళ్తే ఆ దేశాలలో 364 డేస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తే, జపాన్ వాళ్ళు ఎవరైనా ఇండియాకి వస్తే తప్పకుండా మాస్క్ పెట్టుకున్నారు. మనం నవ్వుకునే వాళ్ళం, వాళ్ళు ఎందుకు వస్తే మా దగ్గర మాస్క్ పెట్టుకున్నారు, మా దేశం అంటే వాళ్ళకి అగౌరవమా, వాళ్ళంతా చిన్న చూప అనే ఫీలింగ్ మనకు ఉండేది. కానీ మాస్క్ అనేటువంటిది ఈరోజు ఎసెన్షియల్ అయిపోయింది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నాం. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, మరి ఈరోజు ఈ యొక్క జైత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక మంచి ప్రొడక్ట్, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తుంటారు, ఇటీవల మనకు కరోనా వచ్చినప్పుడు మనకందరికీ తెలుసు మనం వాడే మాస్క్, మనం వాడేటువంటి పీపీ కిట్స్, కాన్సన్ట్రేటర్స్, అదేవిధంగా వెంటిలేటర్స్ అన్నీ కూడా మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. మనకి ఇంత అవసరం వస్తుంది, సామాన్య ప్రజలు కూడా మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే హోటల్లో వెయిటర్స్ కూడా, లేకపోతే ఫ్లైట్లో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ కూడా పీపీ కిట్స్ తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటిది మనకు అర్థం కాలేదు, మనం ఊహించలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మనకు అవసరమైనప్పుడు మనం ఏ దేశం నుంచి తెచ్చుకోలేని పరిస్థితులు ఇదో భారతదేశంలో వచ్చిందిగా ఉన్నాయి. కాబట్టి అక్కడ నుంచి ప్రొడక్ట్ చేసి ఉత్పత్తి చేసుకొని ప్రొడక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏ దేశం నుంచి కూడా కరోనాకు సంబంధించి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ మనము ఇంపోర్ట్ చేసుకోలేమన్నటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి మరి
ప్రసాద రెడ్డి గారు లాంటి వ్యక్తులతో ఇంకా చాలా మంది వందల మంది వేల మందిని కూడా మనం ఎంకరేజ్ చేయలేదు. ఎస్, మీరు పీపీ కిట్స్ తయారు చేయగలుగుతారు, మీరు మాస్క్ తయారు చేయగలుగుతారు, మీరు వెంటిలేటర్స్ తయారు చేయగలుగుతారు, మీరు కాన్సన్ట్రేటర్స్ తయారు చేయగలుగుతారు, మీరు ఆక్సిజన్ ప్లాంట్స్ తయారు చేయగలుగుతారు అని ఒక ధైర్యం నరేంద్ర మోడీ గారు ఇచ్చి అందరినీ మోటివేట్ చేసి అద్భుతంగా ఈరోజు మన దేశంలో ప్రపంచంలో మీకు అందరికీ తెలుసు ఒక 30-40 దేశాల జనాభా ఎంత ఉంటుందో మన యొక్క భారతదేశంలో అంత జనాభా ఉంటుంది. అటువంటి మన దేశానికి ఏ దేశం కూడా ఏ వస్తువు పంపించే పరిస్థితి లేదు. మన దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి 130 కోట్ల మాస్కులు ఎవ్రీడే కావాలి, ఎవ్రీడే ఒక మాస్క్ రెగ్యులర్గా వాడాలి. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఆ రోజు ధైర్యం చేసి ప్రధానమంత్రి గారు వారు 2014 నుంచి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు హెల్త్ కేర్ సెంటర్లో కానీ మెడికల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ విషయంలో కానీ డివైసెస్ విషయంలో కానీ కరోనా వచ్చిన తర్వాత చాలా ప్రోత్సహించడం జరిగింది. నేను అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నాను, స్టార్టింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూమ్, కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ కావచ్చు. చాలా ప్రాంతాల నుంచి డాక్టర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, మాకు ఆక్సిజన్ అందడం లేదు, లేకపోతే మాకు పీపీ కిట్స్ అందడం లేదు, మాకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అందడం లేదు, మాకు అపెండిక్సిన్ ఇంజెక్షన్ అందడం లేదు, ఆ రకంగా అనేక రకాలుగా పరిస్థితి ఉంది. కానీ చాలా సంతోషం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెనర్స్ చాలా కష్టపడి పనిచేశారు, డాక్టర్స్ కష్టపడి పనిచేశారు, పారామెడికల్ సిబ్బంది కష్టపడి పనిచేసింది. మనకు తెలుసు ఈరోజు హాస్పిటల్ ఎక్విప్మెంట్ విషయంలో ఇప్పటికి కూడా 40 to 50 thousand crores ఆఫ్ వర్త్ ఎక్విప్మెంట్స్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి గారు చెప్తారు ఎందుకు 50,000 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ ఎవ్రీ ఇయర్ మనం ఇతర దేశాల నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, మన దేశంలో మైదర్స్ లేదా, మన దేశంలో ఎంటర్ప్రీనర్షిప్ లేదా, మన దేశంలో ఉన్నటువంటి యువత ఆ రకమైన టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము అనేటువంటిది వారి పట్టుదల. ఆ దిశలోనే ఇటీవల క్యాబినెట్లో కూడా ఆమోదం చేశాం. రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి మెడికల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం లోకల్గా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద మనం ప్రొడక్ట్ చేసినట్లయితే అవసరమైతే ఇన్సెంటివ్స్ ఇద్దాం మనం అనేటువంటిది ప్లాన్ చేయలేదు. ఈ మధ్యలో లేటెస్ట్గా ఫామ్ ఆయిల్ ఇటబుల్ ఆయిల్ ఏవైతే ఉందో అది మనం ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్ల రూపాయల ఇటబుల్ ఆయిల్ మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, 1,00,000 crore ఇప్పటికీ. దానికోసము మేము ఈ మధ్యలోనే క్యాబినెట్లో తీర్మానం చేసాము. దానికి సంబంధించి మనమే ఫార్మర్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ చేద్దాము, ఇన్సెంటివ్స్ ఇద్దాము, ఇచ్చి ఇక్కడనే మనం వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడనే మనం ప్రొడక్షన్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ముందు ఫామ్ ఆయిల్ తీసుకున్నాం. ఫామ్ ఆయిల్ తీసుకుని దాన్ని ప్రొడక్షన్ చేయడం కోసం సుమారు 12,000 కోట్లు ఫార్మర్స్కు ఇన్సెంటివ్స్ ఇచ్చి టోటల్గా 100% ఫామ్ ఆయిల్ బైబ్యాక్ చేద్దామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ రకంగా చిన్న చిన్న విషయాలు, నాట్ ఓన్లీ మెడికల్ డివైసెస్, డిఫెన్స్ కూడా చిన్న చిన్న మనము మరి యూనిఫామ్స్ కావచ్చు, లేకపోతే షూస్ కావచ్చు, అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావచ్చు, అవన్నీ మనం చేయవచ్చు కానీ ఈరోజు ప్రయత్నించలేదు. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం ఒక 1.5 lakh crore మన 150,000 కోట్ల రూపాయల వర్తున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇండియాలో తయారు చేయాలి. ఆ రకంగా సంవత్సరానికి మనం 3 to 4 lakh crore విలువైనటువంటి వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని స్లోగా తగ్గించుకోవాలి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద లోకల్గా ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేయాలని దృక్పథంతో ఈరోజు హైదరాబాద్తో సహా అనేక రాష్ట్రాలలో కూడా ఈరోజు డిఫెన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, మన ఫోర్స్కు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఇండియాలో మనం తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క డివైసెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాం. మీకు అందరికీ తెలుసు మనము ఈ యొక్క కరోనా సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. చాలా డివైసెస్ ఇండియాలో ఈరోజు తయారవుతున్నాయి.